ఇయర్స్ 14th వీక్ నామినేషన్స్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి కూడా ఓటింగ్ అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. సో ఈ వీక్ ఫైనల్ వీక్ కాబట్టి ఎలిమినేషన్ కి, నెక్స్ట్ ఇంకా గ్రాండ్ ఫినాలేనే ఉంది కాబట్టి ఈ వీక్ ఓటింగ్ అనేది విన్నర్ ని కూడా డిసైడ్ చేసేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే విన్నర్ రేస్ లో ఉన్న ఇద్దరు కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉండడమే కారణం. ఇక ఇప్పటి వరకు పోల్ అయిన కొన్ని డిఫరెంట్ అనఫిషియల్ రిజల్ట్స్ తో పాటు మీకు పర్సంటేజ్ వైజ్ కూడా ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఈ వీడియోలో ఇచ్చాను. ఇక వీడియో చూసే ముందైతే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ ప్రకారం విన్నర్ ఎవరో నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇక మనం అన్ని అనఫిషియల్ పోల్స్ ని గానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సన్నీకి, సెకండ్ ప్లేస్ లో ఉన్న షన్నుకి ఇద్దరికి కూడా ఓటింగ్ లో డిఫరెన్స్ 6% నుంచి 10% వరకు కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే 34% తో సన్నీ టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. సో ఈ ఓటింగ్ ని చూస్తే విన్నర్ సన్నీయేనా అనిపిస్తూ ఉంది. ఇక సెకండ్ ప్లేస్ లో అయితే 26% తో షణ్ముఖ్ ఉన్నాడు. ఇక సన్నీకి, షన్నుకి ఓటింగ్ డిఫరెన్స్ తో పాటు పర్సంటేజ్ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే సిరి 16% తో ఉంది. సిరికి ఈ వారం అయితే ఓటింగ్ బాగా జరిగింది. ఇక నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో అయితే మానస్ ఉన్నాడు. మానస్ కి అయితే 13% ఉంది. సిరికి, మానస్ కి కూడా చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ సిరి సేఫ్ జోన్ లో ఉంది. ఇక మానస్ అయితే డేంజర్ జోన్ లో ఉన్నాడనే చెప్పుకోవాలి. ఇక కాజల్ అయితే 11% తో లీస్ట్ ప్లేస్ లో ఉంది. ఆల్మోస్ట్ ఎలిమినేషన్ జోన్ లో కాజలే ఉంది. ఈ వారం ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ని బట్టి చూస్తే సిరి కాజల్కి అయితే ఎలిమినేషన్ లో పెద్ద షాక్ అయితే ఇస్తుంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ చేయడానికి ఇంకా కేవలం 2 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ 2 డేస్ లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో చూడాలి, ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగదు. సో ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.